ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాట్సాప్లో లేటెస్ట్గా వచ్చిన ఒక అప్డేట్ గురించి తెలుసుకుందాం. సో వీడియో అనేది కంప్లీట్గా చూసిన తర్వాత మీకు ఈ అప్డేట్ ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళేసి కామెంట్ చేయండి. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఒక 1500 లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం. సో వీడియో నస్తే టార్గెట్ అనేది రీచ్ చేయండి. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మనకి ఈ అప్డేట్ అనేది ఎవరైతే బీటా యూజర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ అప్డేట్ అనేది వచ్చింది, అందరికీ ఈ అప్డేట్ అయితే ఇంకా రాలేదు. సో ఇంకొన్ని రోజులు అందరికీ కూడా ఈ అప్డేట్ అనేది రోల్ అవుట్ అవుతుంది. అండ్ ఇంకెందుకు మరి ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో పక్కన స్క్రీన్లో ఏ విధంగా అయితే వస్తుందో సేమ్ అదే విధంగా ఫాలో అండ్ మీరు కూడా. సో అప్డేట్ చేయడం అందరికీ వచ్చు అనుకుంటా ఏం లేదు, సింపుల్గా ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాట్సాప్ సెర్చ్ చేయండి. సో వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తే ఎవరైతే బీటా యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ విధంగా అప్డేట్ అనేది కనిపిస్తుంది. సో సింపుల్గా అప్డేట్ అనేది చేయండి. అండ్ ఇక నేను అప్డేట్ అనేది చేస్తున్నాను. సో అప్డేట్ అనేది అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు నా వాట్సాప్ అనేది అప్డేట్ అనేది అయిపోయింది. అండ్ దీంట్లో వచ్చిన అప్డేట్ ఏంటి అనేది చెప్తాను ముందుగా. సో మనకు స్టిక్కర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది అనమాట వాట్సాప్ అనేది. అంతకుముందుకు మనకు స్టిక్కర్స్ ఫ్యూచర్ అనేది వాట్సాప్లో లేదు. మనం ఒకవేళ స్టిక్కర్స్ ఎవరికైనా సరే ఫ్రెండ్స్కి పంపించుకోవాలంటే వేరే ఎక్స్టర్నల్ యాప్స్ యూజ్ చేసి మనము స్టిక్కర్స్ అనేవి పంపించుకునే వాళ్ళం. సో ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా మనకు ఒక ఆప్షన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను చూసాను చూడండి ఆప్షన్ అనేది. సో ఈ విధంగా మనం ఎవరితోటైనా సరే చాట్ చేసేటప్పుడు మీరు స్టిక్కర్స్ అనేవి పంపించుకోవాలంటే ఏం లేదు, ఇక్కడ ఇమోజీ ఐకాన్ చూసారా, సో దీనిపైన టిక్ చేయండి. సో టిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసుకుంటే మనకు ఇమోజీస్ ఉన్నాయి. అండ్ పక్కన మనకు జిఐఎఫ్ ఉంది. పక్కకు చూసుకుంటే మనకు కొత్త ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో ఈ కొత్త ఫ్యూచర్ అనమాట స్టిక్కర్స్ ఫ్యూచర్ అనేది. సో ఏం లేదు, దీనిపైన ట్యాప్ చేసి మీరు ఈ విధంగా స్టిక్కర్స్ అనేవి ఓపెన్ చేసుకొని మీరు పంపించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పక్కన మనం ఈ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్టిక్కర్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ నుంచి మీకు నచ్చిన స్టిక్కర్ అనేది మీరు పంపించుకోవచ్చు ఈ విధంగా. సో ఇక్కడ మనకు చాలా స్టిక్కర్స్ ఉన్నాయి. సో వీటిని మీరు పంపించుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దీనిపైన టిక్ చేసి మీరు స్టిక్కర్స్ అనేవి ఇంకా సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో డౌన్లోడ్ చేసుకొని మీరు ఫేవరెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి. అండ్ యాడ్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ స్టిక్కర్స్ అనేవి పంపించుకోవచ్చు. సో మనకు ఇది వాట్సాప్ అనేది కొత్తగా తీసుకొచ్చిన ఫ్యూచర్ అనమాట. సో ఇది ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. సో నాకైతే ఈ ఫ్యూచర్ అనేది చాలా బాగా నచ్చింది. మన ఫ్రెండ్స్కి ఏవైనా సరే స్టిక్కర్స్ అనేవి పంపించుకోవాలంటే ఎక్స్టర్నల్ యాప్స్ యూజ్ చేసేవాళ్ళం కదా. సో ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా మనం వాట్సాప్ నుంచే పంపించుకోవచ్చు అనమాట. సో ఇది వాట్సాప్లో వచ్చిన కొత్త అప్డేట్. నాకైతే ఈ అప్డేట్ అనేది నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. సో వీడియో ఎలా అనిపించింది అని కింద కామెంట్లోకి వెళ్ళేసి చెప్పడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇప్పటి వరకు మీరు ఇంకా ఈ వీడియోని చూస్తుంటే మాత్రం కింద కామెంట్లోకి వెళ్ళేసి మీ నేమ్ అనేది కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను ఇంతవరకు ఈ వీడియోని ఎవరు చూసారనేది. సో ఈ వీడియోలో మాత్రం ఇంతే ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బాయ్, జై హింద్.